నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక సర్వే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది, ఎక్స్ వేదికగా. సో ఎన్డిటి సర్వే అనేటువంటి పేరుతో ఒక సర్వే మనకి చూపిస్తోంది. అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రిజల్ట్స్ కనుక చూసుకున్నట్టే 108 సీట్లు కంటే తగ్గదు అనేటువంటిది అందులో మనకు కనిపిస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వాడ్లమని ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. హలో, నమస్తే. ఎక్స్ వేదిక ఎన్డిటి సర్వే అనేటువంటి పేరుతో ఒక సర్వే అది చూద్దాం ఒకసారి. ఎస్. సో ఈ సర్వే ఎక్స్ వేదికగా వైరల్ అవుతుంది. సో ఇందులో ఈ పాయింట్ కనుక మనం చూసుకుంటే, సో అది బీఆర్ఎస్ కి సంబంధించి తెలంగాణ మొత్తం అన్ని చూస్తే కర్ణాటక 2023 కాంగ్రెస్ విల్ విన్ మోర్ దాన్ 120 సీట్స్ అని ఉంది. సో 135 సీట్స్ వచ్చాయి. సో తెలంగాణలో చూసుకుంటే 2023 ఇయర్ లో కాంగ్రెస్ విల్ నాట్ హ్యావ్ లెస్ దాన్ ఏ సింగిల్ సీట్ టు 64 ఉంది. సో 65 సీట్స్. సో అనుకు వాళ్ళు ఇచ్చిన దానికంటే కొంచెం ఎక్కువనే ఉన్నారు. ఇక్కడ ఇంకా ఎక్కువే వచ్చాయి. అవును. సో అడిషనల్లీ వి ప్రిడిక్టెడ్ 6 మినిస్టర్స్ ఫ్రమ్ ద బీఆర్ఎస్ టు లాస్ ద ఎలక్షన్, వైల్ 7 మినిస్టర్స్ ఈవెన్చువల్లీ లాస్ట్. సో 6 అన్నారు, బట్ 7 లాస్ అయ్యారు ఎలక్షన్స్ లో. అండ్ వి సెడ్ ఎర్లియర్ దట్ కేసీఆర్ విల్ లాస్ ఇన్ కామారెడ్డి కాన్స్టిట్యుయెన్సీ. ఆయన పోయాడు, అది కూడా జరిగింది ఆ కాన్స్టిట్యుయెన్సీ. అవును. సో అవర్ శాంపిల్ సైజ్ ఫర్ దట్ ఎస్టిమేట్ ఈజ్ 1,34,387. అంటే ఇంత మందిని వాళ్ళు శాంపిల్స్ గా తీసుకుని వాళ్ళ ఎన్నికల సర్వే నిర్వహించారు. ఆ నిర్వహణలో మీరు చెప్పినట్టుగా కర్ణాటకలో 2023 వాళ్ళు 120 తగ్గవన్నారు, కానీ 135 వచ్చాయి వాళ్ళకి. అలాగే తెలంగాణలో వాళ్ళు చెప్పిన దానికంటే కూడా ఒక సీట్ ఎక్కువే వచ్చింది. తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ కి సంబంధించి 6 మినిస్టర్స్ ఇంటికి వెళ్ళిపోతారని చెప్తే 7 వెళ్ళిపోయారు. కేసీఆర్ గారు కామారెడ్డిలో ఓడిపోతారని చెప్పారు, అది కూడా జరిగింది. అలాగే వాళ్ళు తీసుకున్న శాంపిల్ సైజ్ ఎంతో వాళ్ళు చెప్పారు. సో మొత్తం మీద తీసుకుంటే మనం ఎందుకు ఈ సర్వేని నమ్మచ్చు అన్నదానికి వాళ్ళు ఉదాహరణగా మనకి కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వివరాలు మనకి ఇచ్చారు. ఆ ఎలక్షన్స్ లో వచ్చిన ఓట్లు కానీ, ఓట్లు కాదు సారీ, ఆ ఎలక్షన్స్ లో వచ్చిన సీట్ల గురించి వాళ్ళు మెన్షన్ చేశారు. సో దీని ప్రకారం చూస్తే మనం ఇప్పుడు వాళ్ళు ముందు ముందు ఇవ్వబోయే శాంపిల్స్ కూడా చూద్దాము. దాని ప్రకారం తెలుగుదేశం కూటమి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలకి ఎన్ని సీట్లు వస్తాయి, ఓవరాల్గా వాళ్ళు ఎలా విన్ అవుతారు అనేది చూద్దాం. సో అవర్ థర్డ్ ప్రొడిక్షన్ ఈజ్ అబౌట్ ద 2024 ఏపీ ఎలక్షన్స్ అని ఉంది. అందులో చూసుకుంటే టీడీపీ అలయన్స్ విల్ నాట్ లాస్ ఈవెన్ 1 టు 108. సో ఖచ్చితంగా 108 స్థానాల కంటే ఎక్కువే వస్తాయి, 108 అయితే తగ్గదు అని ఖచ్చితంగా చెప్తుంది టీడీపీ అలయన్స్ సంబంధించి. సో అలాగే 88% ఆఫ్ వైఎస్ఆర్సీపీ మినిస్టర్స్ లాస్ ఎలక్షన్స్. 88% ఆఫ్ వైఎస్ఆర్సీపీ మినిస్టర్స్ అంటే ఇంకా మనం ఆలోచించుకోవాలి. అండ్ ఇన్ సమ్ కాన్స్టిట్యుయెన్సీస్ వేర్ ద టీడీపీ హ్యాస్ నాట్ వన్ ఫర్ ద పాస్ట్ 15 to 20 ఇయర్స్, దిస్ టైమ్ ద టీడీపీ విల్ విన్. ఓకే, ఇప్పుడు దీని గురించి మనం చూసుకుంటే వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారంటే టీడీపీ కూటమి ఏదైతే ఉందో వాళ్ళు 108 స్థానాలకి తగ్గరు అన్నది ఎన్డిటి ఇచ్చింది. అయితే ఇంతవరకు ఇంచుమించు 15 నుంచి 20 సర్వేల లోపు మనం చూసాము. అందులో మీకు ఒక 80% సర్వేలు అయితే కూటమిదే విజయం, 115 నుంచి 120, 125, 130, 135, 145, 145, 143 చెప్పిన వాళ్ళు ఉన్నారు, 151, 155కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే వాళ్ళు గతంలో కర్ణాటక అండ్ తెలంగాణకు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు వీళ్ళు 108 అంటున్నారు, కానీ ఖచ్చితంగా అది 130, 135కి వెళ్ళే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. అంటే 108తో ఆకుండా దీనికి ఎందుకు మనం చెప్తున్నాము అంటే వాళ్ళు 88% మినిస్టర్స్ ఇంటికి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు. మనకి గుర్తుంటే మీకు కూడాను మన వైఎస్ఆర్సీపీ ఏం చేసిందంటే ఎక్కడైతే తెలంగాణలో పాత మంత్రులు తీయని స్థానాల్లో వాళ్ళు ఓడిపోయారో, అంటే లాస్ట్ అసెంబ్లీలో 2023లో అప్పుడు ఏం జరిగింది, వాళ్ళు కొంతమంది మినిస్టర్స్ నెగ్గారు. అప్పుడు కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు, మేము ఓడిపోవడానికి పాత మినిస్టర్స్ తీయకపోవటమే కారణం అని. అది దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే ఎప్పుడైతే వీళ్ళు ప్రకటించేశారో తేదీలు, గబగబా ఒక 80 మినిస్టర్స్ ఆయన కొత్త వాళ్ళని ఇచ్చేసాడు మీకు గుర్తుంటే.
అంటే తొందరపాటు చర్య. సో అక్కడ గురువు గారు ఏం చేస్తే ఏం చెయ్యలేదో ఇక్కడ ఆయన చేశాడు. అదే ఇక్కడ కొన్ని అక్కడ గురువుని ఫాలో అయ్యాడు, ఇక్కడ శిష్యుడిని ఆయన కొన్ని ఫాలో అయ్యాడు. ఆ సూత్రం ప్రకారం ఈయన ఏం చేశాడంటే గబగబా ఆయన మినిస్టర్స్ ని ప్రకటించేశాడు. అది కూడా మైనస్. ఎట్ ద సేమ్ టైం పాత మినిస్టర్స్ ని పెట్టినప్పటికీ, బికాజ్ మీరు ఎన్ని నియోజకవర్గాలు చూసుకున్న బొత్స కావచ్చు, ఇక్కడ రోజా కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు, లేకపోతే మాసర్ల పిన్నెల్లి బ్రదర్స్ మీకు తెలుసు ఏం జరిగిందో, తర్వాత కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ఇలా మీరు ఎవరిని తీసుకున్నా ఈసారి డిపాజిట్లు గల్లంత అయ్యే అవకాశమే కనిపిస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఇన్ సమ్ కాన్స్టిట్యుయెన్సీస్ వేర్ ద టీడీపీ హ్యాస్ నాట్ వన్ ఫర్ ద పాస్ట్ 15 to 20 years, దిస్ టైమ్ ద టీడీపీ విల్ విన్. దట్ మీన్స్ మీరు ఇక్కడ చెప్పుకోవాల్సింది ముఖ్యంగా కడప పులివెందుల, పులివెందులలో జగన్మోహన్ రెడ్డి నెగ్గుతాడా నెగ్గడా, దీన్ని బట్టి మీరు ఒక అంచనాకి రావచ్చు. అంటే ఈసారి మనకి కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బాగా వేస్తుంది, తెలుగుదేశం కూటమి బాగా వేస్తుంది. ఎందుకు మనందరికీ తెలిసిన కారణాలే. ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఏ కుటుంబాన్ని అయితే మెట్లుగా చేసుకుని 2019లో ముఖ్యమంత్రి అయ్యాడో, అటు బాబాయ్ చావు కావచ్చు, షర్మిల కావచ్చు, తల్లి విజయమ్మ కావచ్చు, ఇటు బాబయ్య చావు కావచ్చు, ఇవన్నీ ఆయన బేస్ చేసుకుని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయ్యాక ఇటీవలి కాలంలో 2023-24 మధ్య కాలంలో ఆయన అటు షర్మిలని చాలా అంటే ఇబ్బందులకు గురి చేసి ఇంట్లోంచి బయటకు పంపించడం జరిగింది. తర్వాత విజయమ్మని కూడా ఇంట్లోంచి బయటకు పంపించడం జరిగింది. అంతకుముందు ఆవిడ గౌరవ అధ్యక్షురాలుగా వైఎస్ఆర్సీపీకి తీసేయడం జరిగింది. అంటే అవసరానికి వాడుకుని వాళ్ళని బయటికి పంపించేశాడు. కాబట్టి ఆ ప్రభావం ఖచ్చితంగా ఈసారి కడప ప్రజల మీద, కడప నియోజకవర్గం మీద పడింది. అందులోనూ ముందుగానే ఆవిడ ఎవరు మనకి షర్మిల గారు ప్రతి నియోజకవర్గం తిరగటం, ప్రజల్లో ఒక అవగాహన కల్పించటం, జగన్మోహన్ రెడ్డి నాకు అన్యాయం చేశాడు, మా బాబాయ్ హత్య జరిగి 5 ఏళ్ళైనా కూడా ఆ హంతకుడిని పట్టుకోవడంలో విఫలమయ్యాడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి, ప్లస్ ఇట్లా అన్యాయం చేశాడు తల్లికి చెల్లికి అని సునీత కూడా ఆవిడతో కలిసి వాళ్ళ నియోజకవర్గాలు తిరగడం, ప్రజల అవగాహన కల్పించడం, ఆవిడ కొంగు చాచి అర్థించటం, ఇవన్నీ కూడా కడప ప్రజల కళ్ళంటి నీళ్లు తెప్పించాయి. కాబట్టి ఫలితాలు తారుమారైతాయి. అదే విధంగా పులివెందుల్లో ముఖ్యంగా నెక్స్ట్ అయితే పులివెందుల గురించి ఉంది. సో ఇన్ పులివెందుల వైఎస్ జగన్స్ మెజారిటీ విల్ డిక్రీస్ కంపేర్ టు 2019, వైల్ ఇన్ కుప్పం చంద్రబాబు'స్ మెజారిటీ విల్ ఇంక్రీస్ కంపేర్ టు 2019. ఇక్కడ చూసారా మనం కరెక్ట్ గా పులివెందులకే వచ్చాము. ఈసారి లాస్ట్ టైం మీకు 100,000 మెజారిటీ అంటే వాళ్ళకి 93,000 వచ్చింది వైఎస్, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పులివెందుల్లో. ఈసారి బొటాబొట్టిగా వచ్చే అవకాశం ఉంది అనేది అందరూ చెప్తున్న ప్రిడిక్షన్, లేదు ఓడిపోయే అవకాశం కూడా ఉంది అదొకటి. తర్వాత కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి గతంలో కంటే ఎక్కువ వస్తుంది ఏంటి మెజారిటీ. ఇక్కడ మీకు గుర్తుంటే వై నాట్ 175 అని ఒక ఇంటర్వ్యూలో ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. చెప్పినప్పుడు అదేంటి ఇది కుప్పం ఉందా, హిందూపురం ఉందా, మంగళగిరి ఉందా, పిఠాపురం ఉందా అంటే వై నాట్ అన్నాడు. సో ఇక్కడ వై నాట్ కాదు ఎస్ అని చెప్పి మనకి ఈ సర్వే ఏదైతే ఉందో వాళ్ళు చెప్తున్నారు. సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ విల్ ఎంటర్ ద అసెంబ్లీ విత్ ఏ సిగ్నిఫికెంట్ మెజారిటీ ఫర్ ద ఫస్ట్ టైం. సో మంగళగిరి తీసుకుంటే లోకేష్ మీద బాగా నెగిటివ్ ఇంతకుముందు అంటే వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసింది, ఆ ప్రచారాలన్నీ అడ్డుకుని ఆయన తన ఏంటో ప్రూవ్ చేసుకుంటూ మంగళగిరి ప్రజల అంటే మన్ననలు పొందాడు ఆయన. అది ఆయనకి ఈ 2024లో ఒక గెలుపుకి తప్పకుండా అది కారణమవుతుంది. ఆయన తప్పకుండా అసెంబ్లీలో అడుగు పెడతారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళుగా ఆయన పడ్డ కష్టానికి ఫలితాన్ని ఈరోజు పిఠాపురం ప్రజలు ఇస్తారు. అంటే ఒక థంపింగ్ మెజారిటీతో 100,000 ఈజీగా ఆయన మెజారిటీ అందుకునే అవకాశం ఉంది. సో ఆయన కూడా అసెంబ్లీ గేట్లు బద్దలు కొట్టుకుంటూ అసెంబ్లీలోకి అడుగు పెడతారు. ఎందుకంటే రోజా అంది కదా, మేము తాకనివ్వం మిమ్మల్ని అసెంబ్లీ గేట్ అందాము. సో గేట్ ఆయన తాకడం ఎందుకు, ఆ గేట్లు ఆటోమేటిక్గా తెచ్చుకుంటాయి ఆయనకి, అది ప్రజలే తీర్పిస్తున్నారు. సో అవర్ శాంపిల్ సైజ్ ఫర్ దట్ ఎస్టిమేట్ ఈజ్
189,568. సో వాళ్ళు మొత్తం ఇవన్నీ కూడా ఈ ప్రెడిక్షన్ ఎట్లా చెప్పారంటే, ఒక టీడీపీ అలయన్స్ కావచ్చు, లేదు పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదు కడప నియోజకవర్గం గురించి కావచ్చు, ఈవెన్ లోకేష్ గురించి కావచ్చు, కుప్పం గురించి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి గురించి కావచ్చు, లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చే మెజారిటీ గురించి కావచ్చు, మొత్తం 189,568 శాంపుల్స్ తీసుకుని వాళ్ళ మీద అనే వివరాలు తీసుకున్నాక వాళ్ళు ఒక ఎస్టిమేషన్కి వచ్చి వాళ్ళు ఈ రకమైన నివేదిక ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఎన్డీటీ నివేదిక ఏది ఉందో దీన్ని మనం ఖచ్చితంగా దీన్ని నమ్మేయడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అంటే ఇంతకు ముందు అంటే ఎలక్షన్ సభకు ముందు కూడా ఈ కైండ్ ఆఫ్ అంటే అలయన్సే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగానే మెజారిటీ ఆఫ్ సర్వేస్ వచ్చాయి రిజల్ట్స్ ప్రకారం చూస్తే, ఇప్పుడు కూడా ఇదే వచ్చింది. సో మరి రిజల్ట్స్కి ఎక్కువ రోజులు టైం లేదు, సో తక్కువ రోజులు ఉంది కాబట్టి ఏం జరుగుతుంది? నెక్స్ట్ మంగళవారం మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. సో ప్రీ పోల్ సర్వే, పోస్ట్ పోల్ సర్వే రెండు ఒకలాగానే ఉన్నాయి.